sorry, as DJ. ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ వచ్చేసి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేసిన నాకు సపోర్ట్గా ఉంటుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే డైలీ అయితే చేస్తారు. గైస్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఒక మంచి హైదరాబాద్ మోడల్ ఫోటో ఎడిటింగ్ అయితే చేశాను. ఒకసారి ఇక్కడ చూసుకోండి. సో చాలా అంటే చాలా సూపర్గా అయితే వచ్చేసింది. ఫ్రెండ్స్ ఈ ఫోటో ఎడిటింగ్ చేసుకోవాలంటే కొన్ని బ్యాక్గ్రౌండ్స్ అండ్ పిఎన్జీస్ అయితే కావాలి. సో అవన్నీ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను. సో ఇప్పటివరకు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాకపోతే టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. గైస్ మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూడండి. సో వీడియో నచ్చిన మాత్రం తప్పక ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ వచ్చేసి మీ మొబైల్ ఉన్న పిక్సార్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. సో పిక్సార్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత సింపుల్గా ప్లేస్ ఐకాన్ పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మీకు ఫస్ట్ వన్ వచ్చేసి ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఇస్తారు. సో మీరు ఆ బ్యాక్గ్రౌండ్ అయితే ఇక్కడ యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో గైస్ ఇదే అనమాట మనకు బ్యాక్గ్రౌండ్. సో ఈ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఇక్కడ మనకి టూల్స్ పైన క్లిక్ ఇచ్చేసి ఇక్కడ క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 3:4 అవుతుంది కదా. సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన టిక్ మార్క్ చేసుకోండి. సో టిక్ మార్క్ చేసుకున్న తర్వాత సింపుల్గా పక్కకి స్క్రోల్ చేస్తే మనకి యాడ్ ఫోటో అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. యాడ్ ఫోటో పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే చార్మినార్ ఫోటోని అయితే మీరు ఇక్కడైతే యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ చార్మినార్ ఫోటోని ఇక్కడ రైట్ సైడ్లో అయితే ఇలా అయితే సెట్ అయితే చేసేసేయండి. ఇలా సెట్ చేసేసిన తర్వాత పైన టిక్ మార్క్ చేసుకోండి. సో టిక్ మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సెకండ్ వన్ ఏం చేయాలంటే మీ యొక్క ఫోటోని అనేది ఇక్కడ యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో నేనైతే నా ఒక ఫోటోని అయితే ఇక్కడ యాడ్ అయితే చేస్తున్నాను. సో ఫోటోని యాడ్ చేసిన తర్వాత సో దాన్ని అయితే క్రాప్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో నేనైతే చూసుకొని ఇక్కడ ఫోటో యాడ్ చేస్తున్నాను. సో ఇలా ఫోటోని యాడ్ చేసిన తర్వాత దీన్ని అయితే క్రాప్ అయితే చేసుకోవాలన్నమాట. సింపుల్గా మీకు ఏం చెప్తారంటే ఇక్కడ పక్కకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ కట్అవుట్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఈ కట్అవుట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ ఇచ్చేసి మీ యొక్క ఫింగర్తో ఇలా మీ యొక్క బార్డర్ మొత్తం ఇలా డ్రా అయితే చేసేసాను ఇక్కడ చూసుకోండి. సో ఇలా డ్రా చేసిన తర్వాత దీనికైతే మనకి నెట్ అయితే అవసరం ఉంటుంది. సో ఇక్కడ మనకి పైన యారో మార్క్ కనిపిస్తుంది కదా, యారో మార్క్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేయగానే మనకి ఆ రౌండ్ మొత్తం కట్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి ఇక్కడ ఒక సింబల్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ ఇచ్చేసి ఎక్కడ ఎక్కడైతే కట్ అయింది ఎక్కడ వరకు అయితే కట్ కాలేదు కనిపిస్తుంది. సో ఎక్కడైతే మనకి కలర్ పడలేదు అక్కడ మనం బ్రష్ సింబల్ తీసుకొని ఇలా మీ యొక్క ఫింగర్తో ఇలా డ్రా అయితే చేయండి. సో ఇక్కడ మనకి హెయిర్స్ కాడ కూడా కొంచెం పోయింది కాబట్టి ఇక్కడ హెయిర్స్ కాడ కూడా. సో ఇలా మొత్తం డ్రా చేసేసిన తర్వాత పైన సేవ్ బటన్ క్లిక్ చేయండి, ఆ ఫోటో అనేది వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఇలా జూమ్ చేసేసుకోండి. సో దాన్ని ఇక్కడ వరకు పెట్టేసి ఇలా జూమ్ చేయండి. సో ఇలా జూమ్ చేసేసిన తర్వాత పైన ఎరేజర్ సింబల్ పైన ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ ఎరేజర్ సింబల్ క్లిక్ ఇచ్చుకొని సో ఇక్కడ కింద ఏం చేస్తారంటే కింద లైట్గా ఇలా డ్రా అయితే చేసేసేయండి. సో ఇలా డ్రా చేసేసిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసుకోండి. సో టిక్ మార్క్ ఇచ్చేసుకున్న తర్వాత సెకండ్ వన్ ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ చూసుకొని కొంచెం కిందికి పెట్టుకోండి. కొంచెం కిందికి పెట్టేసుకున్న తర్వాత సో సెకండ్ వన్ ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ యాడ్ ఫోటో ప్యాన్ ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు ఒక పిఎన్జీ లింక్ అయితే ఇస్తారనమాట. సో ఇది అనమాట, దీన్ని యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ పక్కకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని స్క్రీన్లో పెట్టుకొని పెట్టుకున్న తర్వాత దీన్ని జూమ్ చేసేసుకొని సో దీని అయితే పైన 3 డాట్స్ కనిపిస్తుంది కదా, దాన్ని ఆమె క్లిక్ చేసి 3 డాట్లను క్లిక్ చేయండి. సో అది బ్యాక్ సైడ్లోకి అయితే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇలా క్లిక్ చేసుకొని పైన టిక్ మార్క్ ఇచ్చేసుకోండి. సో టిక్ మార్క్ ఇచ్చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ వన్ ఏం చేస్తారంటే ఇక్కడ చూసుకున్నట్టయితే యాడ్ ఫోటో పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత సో మీకు ఇంకొక పేజీ అయితే లింక్ ఇస్తాను. సో దీన్ని ఇక్కడ యాడ్ చేసేసుకొని సో ఇక్కడ పక్కకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఫ్లిప్ రొటేట్ అని ఉంటుంది, దాన్ని ఇక్కడ సైడ్ రొటేట్ చేసుకోండి. సో ఇక్కడ సైడ్ రొటేట్ చేసేసుకొని సో ఇదొకటి సెండ్ చేయండి. సో ఇలా సెండ్ చేసేసేయండి. ఇలా సెండ్ చేసేసిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ వన్ ఏం చేస్తారంటే మళ్ళీ యాడ్ ఫోటో పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మీ యొక్క 3 పిక్స్ అనేది ఇక్కడ యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో అయితే 3 పిక్స్ అయితే ఇక్కడ యాడ్ చేస్తా చూడండి. సో ఫంకీ బాయ్ ఫొటోస్ అయితే ఒక 3 పిక్స్ అయితే ఇక్కడ యాడ్ చేస్తా చూడండి. 1, 2, 3 పిక్స్ యాడ్ చేశాను కదా. సో ఈ 3 పిక్స్ని ఏం చేయాలంటే ఇక్కడ క్రాపింగ్లోకి వెళ్ళేసి ఇక్కడ మనకి 3:4 అని ఉంది కదా. సో ప్రతి ఒక్కటి అదే సైజులో అయితే పెట్టేసుకోండి. సో క్రాపింగ్లోకి వెళ్ళండి, 3:4 వెళ్ళండి. సో మళ్ళీ 3rd ఫోటో దాంట్లోకి వెళ్ళేసి 3:4. సో అట్లా అన్నీ పెట్టేసుకున్న తర్వాత అన్నీ లైన్గా అయితే పెట్టేసుకోండి. మేము చూపిస్తాను చూడండి. సో ఇలా అన్నీ లైన్గా అయితే పెట్టేయండి. సో ఇలా లైన్గా పెట్టేసిన తర్వాత ఏం చేశారంటే పైన ఫోటో పైన క్లిక్ ఇచ్చేసి ఇక పక్కకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ బార్డర్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఈ బార్డర్ పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ బార్డర్ వచ్చేసి ఇన్ లైన్ వచ్చేసి మీరు 2% పెట్టుకోండి. సో పెట్టేసుకున్న తర్వాత సెకండ్ ఫోటో మీరు క్లిక్ ఇచ్చేసి సేమ్ అలా బార్డర్లోకి వెళ్ళండి. సో ఫస్ట్ లైన్ మొత్తం ఇంక్రీజ్ చేసేసి సెకండ్ లైన్ 2% పెట్టుకోండి. సో ఫస్ట్ ఫోటో ఎంత పెట్టుకుంటే మీరు అంతే పెట్టుకోవాలన్నమాట. నేనైతే 2 పెట్టేశాను. సో ఇలా 2. మళ్ళీ 3rd ఫోటో కూడా సేమ్ బార్డర్లోకి వెళ్తున్నాను. వెళ్ళేసిన తర్వాత 2 పెట్టేస్తున్నాను.
సో ఇలా మూడు ఫొటోస్ అయితే ఇలా త్రీ త్రీ అయితే పెట్టేసేయాలి. సో ఇలా పెట్టేసిన తర్వాత సింపుల్గా మీరు ఏం చేస్తారంటే మళ్ళీ యాడ్ ఫోటో ప్యాన్ ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మీకు ఇంకో పిక్ అయితే ఇస్తారనమాట, ఇదే అనమాట మనకి ఈ పిక్. సో దీన్ని తీసుకొచ్చేసి ఫుల్ స్క్రీన్లో పెట్టేసుకొని ఇక్కడ పక్కకి స్క్రాల్ చేస్తే మనకి ఇక్కడ బ్లెండ్ అని ఆప్షన్ వస్తుంది, దాన్ని స్క్రీన్లోకి అయితే పెట్టేసుకోండి. సో స్క్రీన్లో పెట్టేసుకుని మనకి అది స్క్రీన్లోకి అయితే వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ప్యాన్ టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వన్ ఏం చేస్తారు, యాడ్ ఫోటో ప్యాన్ ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మీకు ఇంకో ఏం చేసి తీస్తారు, సో దాని మీద క్లిక్ ఇచ్చేసి దాన్ని కూడా బ్లెండ్ ఆప్షన్లోకి అయితే స్క్రీన్లో పెట్టేసుకొని, సో స్క్రీన్లో పెట్టేసుకొని దాన్ని కూడా ఇలా పెట్టేసుకున్న తర్వాత ఎరేజర్ సింబల్లో క్లిక్ చేసి మీ యొక్క ఫేస్ పైన డ్రా చేయండి. సో ఫేస్ పైన రబ్ చేయండి, అలానే ఇక్కడ ఫేస్ పైన, ఇక్కడ ఫేస్ పైన, సో ఇక్కడ ఫేస్ పైన డ్రా చేసేసేయండి. డ్రా చేసి ప్యాన్ టిక్ మార్క్ ఇచ్చేసుకోండి. సో టిక్ మార్క్ ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ పక్కకి స్క్రాల్ చేస్తే ఇక్కడ టెక్స్ట్ అని వస్తుంది. ఆ టెక్స్ట్లో వచ్చేసి ఇప్పుడు మీరు మీ యొక్క పేరు అనేది రాసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఫంకీ బాయ్ అని పెట్టేశాను, పెట్టేసి ప్యాన్ టిక్ మార్క్ ఇచ్చేసి సో దీని అయితే కొంచెం జూమ్ చేసేసుకొని సో ఇక్కడైతే ఇలా సెట్ అయితే చేసేసాను. సెట్ చేసేసిన తర్వాత ప్యాన్ టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి హెచ్డిఆర్లోకి వెళ్ళండి. సో హెచ్డిఆర్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ అన్ని మైనస్ డిగ్రీ చేసేసి స్ట్రాచర్ని ఒకటి ఇంక్రీజ్ చేసుకోండి. ఇంక్రీజ్ చేసుకుని మనకి ఫోటో అనేది లుక్లోకి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ప్యాన్ ఆరో మార్క్ మీకు క్లిక్ ఇచ్చేసి ఇక్కడ సేవ్ బటన్ మీకు క్లిక్ ఇచ్చేస్తే సేవ్ అయితే అయిపోతుంది. సో గైస్ చూసారు కదా చాలా సింపుల్. సో ఈ ఫోటో నచ్చినట్టు అయితే లైక్ చేయాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.